కొత్తగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వ జీవోలు తగలబెట్టి ఆందోళన చేపట్టిన సిఐటియు ఫ్లవర్ రూమ్స్ వర్కర్స్ యూనియన్ ముందుగా కొత్తపేట శాంతి థియేటర్ నుండి విద్యుత్ శాఖ ఎండీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఏడీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిన్న చార్జీ ప్రకారం 120 రూపాయలు కట్టిన 50 కట్టినవా ఒక సాగు కట్టి పదమూడు ఏదైనా సొంత సంక్షేమ పథకం సంక్షేమ పథకం అమ్మఒడి చిన్నబడి పెద్దబడి చిన్నబడి అంటే ఈ గుడ్డికి సరిపోతుంది. ఆ ఊళ్ళంతా ఇక్కడ అన్నీ ఒడిలికి ఇచ్చేసి ఆడ గుడ్డి 70 రూపాయలు గుడ్డి 200 రూపాయలు అయితే ఎలాగైంది అది లెక్కేసుకోండి. గుడ్డి అప్పన్నా 80 రూపాయలు 100 రూపాయ ఎక్కువ 80 రూపాయ మేలనా మట్ట పాలు ఛార్జెస్ అయితే చాలా మంది తెలియదు. టూ ఆఫ్ ఛార్జెస్ నానా ఉన్మయాన ఛార్జెస్ ఉన్నా ఉన్మా ఏముంది అంటారు. టూ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏదో ఇప్పుడు నష్టం వచ్చి ఇప్పుడు కష్టం వచ్చి ప్రభుత్వానికి డబ్బులు లేకుండా ఏదో మన దగ్గర వసూలు చేసేది కదా ఇది. టూ ఆఫ్ ఛార్జెస్ అంటే 2019-5 సంవత్సరాల్లో ఖర్చు ఎక్కువైందట, ఆదాయం తగ్గిందట, ఆ 5 ఏళ్లలో వచ్చిన నష్టాన్ని ఇప్పుడు వసూలు చేస్తారు. ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నష్టం వచ్చి మాకు నష్టం వస్తా ఉంది, నాకు నష్టం లేదు కాసిల్లే, నాకు 1000 పొరలకల్లా 10000 20000 పుట్టినే ఇక్కడే ఎందుకంటే 10 మిలియన్ కూడా వదిలి వదిలి కాయలు అది ఇప్పుడు వెళ్ళావా ఇదిగున్న 5 వర్షాలు అందుబాటు ఈ ధరల ఈ ఛార్జీలు రద్దు చేయాలని మన రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి కూడా పోరాటం చేస్తే మన కర్నూలులో సీఎం వ్యాప్స్ మన ఏడీ యాప్స్ ముందు కట్టేత ముట్టడి చేసింది అనేక చోట్ల చేస్తున్నాం. మనం కూడా ఈరోజు ఆరంభ ముద్రలు చేస్తున్నాం. ఈరోజు ఎస్ఐ పరీక్షలు వస్తున్నారు, మీరు ఉండరండి, మీరు మీరు దండం చేయగలండి. పెద్ద పెద్దవాళ్ళు ఈరోజు చేయడానికి మాత్రం వాళ్ళకి మాత్రం ఆరోపణ ఉంది. మన పేదవాళ్ళు కడుపు కొడితే మనం వచ్చితే మనకు వద్దంటారు. ఇది ఏ న్యాయం ఇది? అందుకోసం మేము ఈ రోజు వస్తున్నారా, పేద ప్రజలు కడుపు కొడుతున్నారు, కానీ అడగడం కోసం ఈరోజు ఇక్కడ ఏడీ వస్తుంది. అది చేయాలి.
ఫస్ట్ నమ్మ ఏమైనా అప్పుడు మన పత్రిక లేదు. అలా అలా గుంబల్ గుంబల్ సార్ బోడే తెలియదురా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి.